ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోళ కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులు కలిసి బతికినట్టు కాదే నువ్వు బతికిన చుట్టూరాలు తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు ఉంచు నువ్వు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో ద్రౌపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో ఎవడా లాగేది నరికెత్తను ఒక్కొక్కడిని నువ్వు వచ్చి చీర కట్టుకున్నాక నించో మిగతాదంతా నేను చూసుకుంటా ఏం గిటప్పింటో అలా ఎక్స్క్యూజ్ మీ స్కిట్ లేదు క్యారెక్టర్ ఉందన్నారు రే ఎప్పుడు కింద దునుపోతు క్యారెక్టర్ అన్నారు ఇది మేకప్ వేయండి రా దునుపోతు అంటే సోదరా దుశ్శాసన ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము అగ్రస ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు సనాతన్ డాక్టర్ల మీద చందలాడుకునే బుద్ధి పోలేదు నా యాలకన్నా చేరలాగా అగ్రస నాకు అర్థమైంది ఇప్పుడు ఆ చీర లాగుతాను ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను మిత్రులారా గట్టిగా చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి గట్టిగా ఈయనకు వచ్చాడు పాపనగా పెద్ద వచ్చేసాడు పరిగెత్తుకుంటా ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలాడు కూర్చొని ఉన్నాడు ఆడ ముందు చీర లాగచ్చలేదని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలాడు ఉంటాను కానీ ఊకిలో పండు గట్టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడు చీర లాగుతాను అక్కడ చీర నా పంచిన గత పొగడతా నీ దరిద్రు కొట్టేదా ఆగరే అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోచ రామయ్యా చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యా చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యా కోతలుచ్చే వాడయ్య కోదండరా రామా మీ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో రే కండక్టర్ అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరేమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి ఫ్లోలో ఏదొస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు దశరథ మహారాజా కళ్ళ కింద ఆ రంగేంటి మొన్న పండగగానే ఏంచారా ఏంటి లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భరత శత్రుఘ్నులారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు రామా ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సామే ఆయన రాముడు కాదు భీష్ముడు ధృతరాష్ట్రుడు దుర్యోధను దుశ్శాసునే మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి దండం పెడతాను వేరే గెట్టండి ఆట తెలిపండి ముందే లాగే కదేమి నీ గేట పని పట్టలేదు అట దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే మరి ముసలా కూడా ఈ కోడి ప్యాంట్ గారు మాట్లాడేంట రా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు కానిచ్చాయి అమ్మా అన్నం తింటావా తల్లా చెప్పమ్మా అన్నికి బీపీ వచ్చినప్పుడు అలా మాకు బీపీ ఆచిపోతున్నాయా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీ గారు లేకరా మంత్ వేట ఏటాస్ చీరలాగరా అని చెప్పండి కుర్చీ తేనా అని అడుగుతావేంటి నేను దీన్ని చీరలాగరంటే ఆడ పేగి లాగేసి లాగా ఉన్నాడు ఏం కళ్ళు కనబడలేదా నా కళ్ళు కనబడవు కదరా బాబు కనబడినట్టు చీరలు అయితే టేట్లు అయితే కాముకుండా ఎంత చీరని సరి చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా
ఆ వీక్నెస్ తోటి దరిద్ర వరుస వంద మందిని కనిపారేసు. ఇంకా సిగ్గురాలేదు నీకు. ఏడ్సేవే, చీర కట్టాలన్నా అదే లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా, చీర లాగే అని చెప్పాను, కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచిందో. లాగే లాగే ఏటైతే తమని లాగే. వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతారా? కళ్ళు ముందు లాగుతున్నానా? అయితే అడి తిరిగి లాగేత్. ఇందా నుంచి ఎంత బాధేత్తండ్రా, ఆయన మా బాబు మమ్మల్ని పెంచడు కావాలంటే అన్నండే. ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ల పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడదు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే ఇలాంటి ఏదో ఒకటి కనడానికి అసహ్యం వేస్తుంది. వంద మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడు కంటే వంద పనులు ఉంటాయి సార్, కళ్ళు నోడికి ఏముంటది. లేడీస్ ముందు కొడతారేంటి? ప్యాకెట్ తెచ్చిందాడు, ప్యాకెట్ ఆడిచ్చిందాడు, కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే మాకు మాకు గొడవలు పెడతారా? హ్యాండ్కంత రైజింగ్ ఆపండి సార్, లాగడానికి వచ్చింది ఆడు, లాగి పెట్టి కొట్టేది నన్న, కావాలంటే ఆడు కొట్టుకోండి సార్. ఇది వాడతావా? ఒరే నిన్ను ఇప్పుడు దేవుడు కూడా కాపాడలేడు, మా అమ్మ కాపాడుతుంది. మీ అమ్మ దేవుడ అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అర్థముందదా? జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరి నీకనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. పిచ్చరా కొడక, అది నీకు అమ్మేంట్రా? అంటే అమ్మ నీ అంటే కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు? అసలు పైన పది ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో. ఇప్పుడు నేను దుర్యోధనుడిని, నువ్వు దుశ్శాసనుడివి, నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎలా సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. లాగాలి. అమ్మా చూసిన చాలు కానీ ముందు సార్ తోచిదే దుశ్శాసనుడు షేర్ లాగితేమో తంతండో, ఈయన షేర్ లాగబెడితేమో కప్పుతండో. అసలు భారతం ఇలా ఉందట, ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవరైనా కొట్టినా, చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుళ్ళ కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. బ్యూటిఫుల్ మెసేజ్. హార్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు సీ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా వినిపిస్తుంది, చెప్పండి సార్. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మచ్చేయండి, మైక్ పనిచేస్తుంది అన్నమాట. అన్ని చెక్కింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 వేస్ట్ చేయను, 8 కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతా సంతోషపడాలి. అయ్యుండదు అని ఎవడన్నాడు? చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేసింది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి.
సార్ ఆల్ ది బెస్ట్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త బై చూపిస్తాను కొడతావా